దాదాపు 350 కోట్ల రూపాయలతో చారిత్రాత్మకమైనటువంటి నగరం రాజమహేంద్రవరం నగరానికి ఈ పరిసర ప్రాంతాలు ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు ఇందాక సోదరులు చెప్పినట్టు వ్యాపారం వాణిజ్యం అన్ని రకాల వ్యాపారం అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం దేశంలో అనేక ప్రాంతాలతో అనేక వ్యాపార లావాదేవీలు ఉన్నటువంటి ప్రాంతం అనేక మంది ఇతరితర రాష్ట్రాల్లో ప్రాంతాల్లో పని చేస్తున్నటువంటి యువత ఉన్నటువంటి ప్రాంతం సో వీటన్నిటికీ మరింతగా ఎయిర్లైన్ సర్వీసెస్ ని మరింతగా పెంచాలన్న ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్ కెపాసిటీని పెంచాలన్న తద్వారా పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మరింత ఉపయోగపడుతుందన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి స్థానికంగా ప్రభుత్వం తాలూకు సహకారం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ మంత్రి వర్యులు జ్యోతిరాదిత్య సింధియా గారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం తాలూకు ఆకాంక్షని వారికి తెలియజేసి ఈరోజు ఉన్నటువంటి టెర్మినల్ బిల్డింగ్ని 4 రెట్లు పెంచేటువంటి విధంగా ప్రస్తుతం 4000 స్క్వేర్ మీటర్లు ఉన్నటువంటి టెర్మినల్ బిల్డింగ్ని పెంచుతూ మరో 16000 స్క్వేర్ మీటర్లకి పెంచుతూ పూర్తి స్థాయిలో 20000 స్క్వేర్ మీటర్లకి టెర్మినల్ బిల్డింగ్ని నూతన భవనాన్ని రానటువంటి 2 సంవత్సరాల్లో పూర్తి చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు అందరం కూడా ఇక్కడ పాల్పంచుకుంటా ఉన్నాం రాజమండ్రి ప్రాంతం ఇందాక సోదరులు మాట్లాడుతూ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు ఈ ఒక్క రాష్ట్రానికే కాదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కల్చరల్ క్యాపిటల్గా ఉన్నటువంటి రాజమండ్రి అనేక విశిష్టతలు కలిగినటువంటి ప్రాంతం రాజమండ్రి మరి ఇక్కడికి మరింతగా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులు కోరుతూ ఉన్నారు ప్రభుత్వం తరపు నుంచి కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు జ్యోతిరాదిత్య సింధియా గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక మార్లు మనం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది సో డెఫినెట్గా రానటువంటి కాలంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్లు విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ కర్నూలు కడప తిరుపతి ఈ 6 ఎయిర్పోర్ట్లు పెద్ద ఎత్తున ప్రయాణికుల్ని రాకపోకల్ని సాగిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఇందాక గౌరవ అధికారులతో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది కోవిడ్ పరిస్థితులకు ముందు ఏ రకమైనటువంటి రాకపోకలు విమాన రాకపోకలు ఈ ఎయిర్పోర్ట్లకు ఉండేవో అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటిది వారిని కోరడం జరిగింది ముఖ్యంగా విజయవాడ కానీ విశాఖపట్నం కానీ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మన మే 3వ తారీఖున ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దాదాపు 4000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి కావాల్సినటువంటి సహకారం కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి వర్యులు జ్యోతిరాదిత్య సింధియా గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రానటువంటి మరో 24 నుంచి 30 నెలల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం దాదాపు 2200 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేదా ఇప్పుడు పునరుద్ధరిస్తున్నటువంటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కానీ కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం అవుతున్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేదా ఇప్పటికే తిరుపతికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇచ్చేటువంటి దానికి ఇచ్చినటువంటి 2017లో పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కానీ కర్నూలు స్టేట్ ఓన్డ్ ఎయిర్పోర్ట్గా కర్నూలు ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది అలాగే కడప ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది కర్నూలులో కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక ఫ్లయింగ్ స్కూల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కర్నూలులో ఒక ప్రతిపాదన చేశాం దాదాపు 500 కోట్ల రూపాయలతో ఒక ఫ్లయింగ్ స్కూల్ను కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ఆర్ఎఫ్ని పిలవడం జరిగింది మరో 3 నుంచి 4 మాసాల్లో దానికి కూడా ఒక కార్యాచరణ రూపొందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం సో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు విమానాశ్రయాలు అభివృద్ధి కానివ్వండి విమాన రాకపోకలు రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో కానీ మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి ఈరోజు గౌరవ స్టీల్ మినిస్ట్రీ కూడా పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు చూస్తూ ఉన్నారు కాబట్టి
మీ ద్వారా మనందరి తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మరొకసారి హృదయపూర్వకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా ఇమోషన్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి దయచేసి ముందుకు పోవద్దని చెప్పి హృదయపూర్వకంగా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా మీ అందరి తరపున మంత్రి గారిని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటూ మరి ఈరోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ బిల్డింగ్ సంబంధించినటువంటి శంకుస్థాపన విచ్చేసినటువంటి జ్యోతిరాజ్య సింధ్య గారికి మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.